ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, అత్యంత పరిమళ భరితమైన తైలాన్ని గబ్బు పట్టించేందుకు చచ్చిన కొద్దిపాటి ఈగలు చాలు. అదేవిధంగా జ్ఞానాన్ని గౌరవాన్ని మంటగలిపేందుకు కొద్దిపాటి మూర్ఖత్వం చాలు. వివేకవంతుడి ఆలోచనలు అతన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి, అయితే అవివేకి ఆలోచనలు అతని తప్పు మార్గంలో నడిపిస్తాయి. మూర్ఖుడు అలా దారి వెంట పోయేటప్పుడు సైతం తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తాడు. దానితో ఓడక మూర్ఖుడన్న విషయాన్ని ప్రతి ఒక్కడు గమనిస్తాడు. యజమాని కేవలం నీ పట్ల కోపం ప్రదర్శించినంత మాత్రాన నీవు నీ కొలు వదిలేయకు. నీవు ప్రశాంతంగా సాయంగా ఉంటే పెద్ద పెద్ద పొరపాట్లను కూడా నీవు సరిదిద్దవచ్చు. ప్రపంచంలో జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజసమైనది కాదు. సాధారణంగా అది పరిపాలకులకు చేసే పరిపాటు. అవివేకులకు ముఖ్యమైన పదవులు, జ్ఞాన సంపన్నులకు అప్రధానమైన పదవులు కట్టబెడతారు. సేవకులుగా ఉండదగిన వాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, అధికారులుగా ఉండదగిన వాళ్ళు వాళ్ళ సరసన బానిసల మాదిరిగా నడుస్తూ ఉండడం నేను చూశాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.